సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉండేదో ఒక కథ మనం అనుకున్నప్పుడు అది కరెక్ట్ గా వస్తుందా లేదా యాక్షన్ మూవీస్ కి జనరల్ గా అలా ఉంటుందండి బికాజ్ చాలా పెద్ద పెద్ద ఎపిసోడ్స్ ఉన్నాయి ఇందులో సముద్రంలో ఎపిసోడ్స్ ట్రైన్ చేసులు ఇలాంటివి ఆ ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ చేసాం సినిమా అంత అయిన తర్వాత ఈ రోజు చాలా మంది సురేష్ గారు గాని మావలు గాని చూసిన తర్వాత అదే ఎక్సైట్మెంట్ అదే ఎంటర్టైన్మెంట్ ఆ తెర మీద కనబడుతుందండి జనాలు కూడా దీన్ని ఇలాగే ఇంత ఎక్సైట్మెంట్ తోనే ఎంజాయ్ చేస్తారని తమిళ సినిమాని మాక్సిమం ఇంకా తెలుగుకి నచ్చే రకంగా ఈ వెదర్ కి సరిపోయేలాగా బాగా బ్రైట్ చేసి ప్రతి విషయం చేసేయండి అండ్ నేను మాధవన్ క్యారెక్టర్ చేశానండి ఇందులో సో ఆ సినిమాలో మాధవన్ క్యారెక్టర్ కంటే కూడా నాకు చాలా పెంచి బాలి తడగా చూపించాడు దానికి ఏ రకమైన అబ్జెక్షన్ పెట్టినా నాయ చెట్టు బాగా సహకరించి ఆయన తడగా చూపించారండి ఈ సినిమా మట్టికి ఈ సమ్మర్కి వచ్చిన వాళ్ళందరికీ థియేటర్స్కి వచ్చేటప్పుడు ఉన్న రియాక్షన్ కంటే ఇంటికి వెళ్ళేటప్పుడు రియాక్షన్ పెద్దది ఉంటుందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తారు ఈ సమ్మర్కి చాలా పెద్ద హిట్ సినిమా అవుతుందండి అండ్ ఈ సినిమాలో నాకు నా చైతన్య గారికి నచ్చింది ఫైట్స్ అండి ఇప్పుడు దాకా నేను ఆయన సాంగ్లు లవ్ స్టోరీలు రొమాంటిక్ సీన్స్ అలాంటివి ఎన్ని చేశాను థియేటర్లో ఈ సినిమాలో ఆయన ఫైట్ చూసి చాలా మంది షాక్ అవుతారండి ప్లస్ ఇప్పుడు దాకా ఈయన ఇలాంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు సో ఒక హిట్ సినిమాలో నాకు కూడా అవకాశం ఉంది నేను కూడా దాంట్లో ఒక కారణం అయినాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సురేష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా తమాన్య గారి విషయం చెప్పక్కర్లేదండి ఆవిడ స్క్రీన్ ఉందని చెప్పి మ్యాక్సిమం ఒక ఆవిడని చూడకుండా ట్రై చేస్తారు ఆవిడ ఆవిడని చూసి ఇలాగా సో ఫస్ట్ ఆఫ్ ఆవిడది ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ కానీ అయితే చాలా బాగుంటాయండి యాంట్రీ గారి క్యారెక్టర్ వచ్చి మొత్తం ఉన్న హీరోలు అందరికంటే కూడా డామినేటింగ్ క్యారెక్టర్ అండి సినిమాలో అందరికంటే ముందు వార్నింగ్ కూడా ఆవిడ ఇస్తుందండి విలన్కి సో ఆవిడది చాలా మంచి క్యారెక్టర్ అండి సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాని మేక్ చేసినప్పుడు కానీ ప్రొడ్యూసర్ బలంగన్ సురేష్ గారు తీసినప్పుడు డాలి చేసినప్పుడు మేము అందరం మ్యాక్సిమం తడక చూపించామండి ఆడియన్స్ కూడా వాళ్ళకి నచ్చితే వాళ్ళు విపరీతంగా తడక చూపించి ఓ సంవత్సరం ఆడిస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ తడక ఈ నెల 10న మీ అభిమాన్ థియేటర్లో వస్తుంది ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆండ్రియా గారికి తమన్నా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సినిమా ప్రమోషన్ కి కావాల్సిన సహాయం చేస్తున్న వాళ్ళందరికీ వాళ్ళిద్దరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మనం చాలా మందిని కొంతమంది హీరోయిన్లు చూస్తున్నాం ఈ మధ్య సినిమా అయిపోగానే మనకు సంబంధం లేదన్నట్టుగా ఏ ప్రెస్ మీట్కి కానీ ఆడియో ఫంక్షన్లకు కానీ లైవ్లకు కానీ ప్రోగ్రామ్స్ రావట్లేదు అలాంటి టైంలో వీళ్ళిద్దరు వచ్చి ఒక కళ వస్తారన్నమాట హీరోయిన్లు హీరో తోటి మన సినిమాలోనే కాదు బయట కూడా ఫంక్షన్లు చూస్తే ఆడియన్స్ కి హ్యాపీగా ఉంటుంది అలాంటి హ్యాపీ అకేషన్స్ కి రావటం నిజంగా వాళ్ళకి సభాముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ అలాగే నాగ చైతన్య గారు సునీల్ గారు ఈ సినిమాలో వాళ్ళ తడాగా చూపిస్తారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది ఈ మధ్యకాలంలో తమన్ సినిమాల కల్లా మంచి హిట్ అయ్యి కమర్షియల్ వాల్యూస్ తోటి వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా మా బ్యానర్కి మంచి పేరు తెచ్చి అలాగే డాలి ఇలా మాస్ పిక్చర్ తీగలడు అని ప్రూవ్ చేసుకున్న సినిమాగా ఉంటుంది ఈ సినిమాలో పనిచేస్తున్న టెక్నీషియన్స్ గౌతమ్ రాజు గారు తమన్ కెమెరామెన్ గురించి చెప్పాలంటే చాలా ఎక్సలెంట్ కెమెరామెన్ అండి ఆర్డర్ విల్సన్ గారు నిజంగా ఈ సినిమాకి జీవం పోశారు సినిమాల్లో సునీల్ గారిని కామెడీ యాక్షన్ చూపిస్తూ నాగ చైతన్యని ఒక మ్యాన్లీ మ్యాన్గా చూపిస్తున్న సినిమా ఇది తడాక తమన్న ఈ సినిమాకి చాలా 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 హెల్ప్ అయింది వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ ఆలీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ లైక్ టు థ్యాంక్స్ సునీల్ తమన్నా అండ్ ఆండ్రియా ఫర్ బీయింగ్ దర్ అండ్ సపోర్టింగ్ మీ చాలా సంతోషంగా ఉందండి మే 10 తడాక రిలీజ్ అవుతుంది ఐ థింక్ యాప్ సీజన్ కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది తడాకాలో ఎంత యాక్షన్ ఉందో అంత ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది అంత ఎంటర్టైన్మెంట్ ఉంది సో ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ఇట్ దిస్ సమ్మర్ ఎవరు డిస్పాయింట్ అవ్వరు ఆడియో ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిందో సినిమా కూడా అంత పెద్ద హిట్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ ఇన్ మై కరియర్ ఐఎమ్ షూర్ తడాకా ఇస్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ ఆల్వేస్ అండ్ వన్ రిక్వెస్ట్ టు ద ఆడియన్స్ ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ ఇఫ్ యూ నో ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ పైరసీ ప్లీజ్ ఇన్ఫార్మ్ ద ప్రొడ్యూసర్స్ ఇమీడియట్ థ్యాంక్ యూ సునీల్ చైతన్య ఆండ్రియా
డాలీ గారు, వి ఆల్ వర్ లైక్ అ ఫ్యామిలీ. నిజంగానే నేను ఎప్పుడు కూడా వాళ్ళతో ఉంటే పని చేస్తున్నానని, ఒక ప్రెస్ మీట్కి వస్తున్నానని అనిపించట్లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఐఎమ్ వర్కింగ్. సో ఇది వాళ్ళ వల్లనే పాసిబుల్ అయింది. అండ్ ఐ రియలీ థ్యాంక్ దమ్ అ లాట్ ఫ్రమ్ మై హార్ట్ టు, లైక్ ఈవెన్ ఆఫ్టర్ ఐ థింక్ ఇఫ్ ఐ స్టాప్ వర్కింగ్, ఈ నాకు చాలా ఈ రోజులు నాకు చాలా గుర్తొస్తాయి. చాలా హ్యాపీగా ఉంటాను దట్ ఐ గాట్ టు మీట్ సచ్ నైస్ పీపుల్. బెల్లకొండ సార్ హ్యాస్ బిన్ మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, హీస్ గివెన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఫర్ ద ఫిల్మ్. ఆయన నిజంగా చాలా ప్యాషనెట్, హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పర్సనల్ ఇన్పుట్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ ఫిల్మ్కి ఏం బెస్ట్ చేయాలో హీ ఓన్లీ లుక్స్ ఆఫ్టర్ ఇట్ టు ద వెరీ వెరీ బెస్ట్ అండ్ నెవర్ మేడ్ అస్ ఫీల్ లైక్ వి నీడ్ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. ఐ జస్ట్ హోప్ ఎవ్రీబడి గోస్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్, వాచెస్ తడాక. 9th May రిలీజ్ అవుతుంది. అండ్ 10th May రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి ప్లీజ్ సినిమా తడాక చూడండి. ఐ రియలీ హోప్ యూ గైజ్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఇట్స్ జస్ట్ ఫర్ యూ గైజ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ ఐ థింక్ డాలీ గారు టుక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కన్విన్స్ మీ టు డూ ఇట్ అండ్ ఐమ్ గ్లాడ్ బికాస్ ఐ గాట్ టు వర్క్ విత్ అ వెరీ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ అ వండర్ఫుల్ టీమ్ of very nice people. Like Tamanna said, we had a lot of fun on the set and I think the film looks good because we all felt so good while shooting it. So please watch the film, enjoy the film and tell everyone else to go watch it. Thank you. ఈ నెల 10వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. తమన్న గారు, ఆండ్రియా గారు, అలాగే మన తడాక చూపించడానికి సునీల్, నాగ చైతన్య, ఈ సినిమా అదిరిపోతుందండి. ఈ నెల 10న మీ ముందుకు వచ్చి సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.